Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో వంగవేటి రాధ చిచ్చు. విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారం. తెలుగుదేశం పార్టీలో క్రొత్త చిచ్చు రేపుతోందా? వర్గ పోరుకు తెరలేపిందా? టికెట్ కేటాయింపులో టీడీపీ హైకమాండ్కు తలపోటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాధ పార్టీలో యాక్టివ్ అవుతుండడంతో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బోండా ఉమామహేశ్వరరావు 25 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. గెలుపు తప్పదని నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు వంగవీటి రాధ కూడా టీడీపీలో యాక్టివ్ అవుతుండడం, సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతుండడంతో ఉమా వర్గీయులు ఆందోళనకు గురవుతున్నారు. దివంగత మోహన్ రంగా నుంచి సెంట్రల్ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి మంచి పట్టు ఏర్పడింది. 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో పీఆర్పీలో చేరి పోటీ చేసినా ఓటమే ఎదురైంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుపు దక్కలేదు. దీంతో 2019 ఎన్నికలలో వైసీపీ నాయకత్వం ఆల్టర్నేషన్గా రాధాకు మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని కోరింది. దీంతో నాయకత్వంతో విభేదించిన రాధ టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల క్యాంపెయినర్గా పనిచేశారు. కానీ టీడీపీకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న యాక్టివ్ రోల్ లేదు. కేవలం తన తండ్రి జయంతి వర్ధంతి వేడుకలకే పరిమితమవుతూ వస్తున్నారు. రాధ టీడీపీ నుంచి వేరే పార్టీలోకి వెళతారని ప్రచారం సాగింది. ముఖ్యంగా పవన్ నేతృత్వంలోని జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ ఇప్పటికే తరచూ పార్టీలు మారతారన్న అపవాదు నేపథ్యంలో రాధ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీలోనే ఉండి రాజకీయంగా ఎదగాలని డిసైడ్ అయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కలుసుకున్నారు. అడుగులో అడుగు వేసి అలరించారు. 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో రాధకు ఏదో పెద్ద హామీ దక్కిందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే రాధ అనుచరులు మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు రుచించడం లేదు. అటు రాధ వ్యవహార శైలిపై టీడీపీకి కూడా అభ్యంతరాలున్నాయి. గత ఎన్నికలలో ఓటమి తరువాత రాధ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరైంది అరుదు. పైగా టీడీపీని, చంద్రబాబు కుటుంబాన్ని తిట్టిపోసే కొడాలి నాని వల్లభనేని వంశీలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఆ ఇద్దరూ రాధా స్నేహాన్ని వాడుకుని టీడీపీకి డ్యామేజ్ చేశారన్న ఆరోపణలున్నాయి. పార్టీ హైకమాండ్కు వ్యక్తిగతంగా ద్వేషించే వారితో ఎలా సన్నిహితంగా గడుపుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే రాధ దివంగత వంగవీటి మోహన రంగ కుమారుడు కావడంతో రాష్ట్ర స్థాయిలో కాపు ఫ్యాక్టర్ ఓటింగ్ను ప్రభావితం చేయడంతో చంద్రబాబు కూడా మెతక వైఖరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో రాధ పునరాలోచనలో పడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించాలని చిన్నబాబుతో మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు ఆగ్రహ వేసలు వ్యక్తం చేస్తున్నారు. రాధ ఇప్పుడు టీడీపీలో చిచ్చుకు కార్నర్ అవుతున్నారు.